So friends, Streamlabs. This is one of the most popular used live streaming software in Japan, mobile. So in general, live stream, face cam live stream, you can mind log first up Streamlabs. So alanti Streamlabs ki meer ganaka mee YouTube account ni link chesunnatayite mee account hack avadaniki 99% aithe chances aithe unnai enduko anedi ee video lo aithe cheppabothunanu inkendu kalasi video lo kelipotham video lo kelle mundu neru telusukondi namaskaram friends naa peru Nikhil mee chustunnaru Nikhil Tech in Telugu let's go straight into the video. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రీమ్ ల్యాబ్స్ మన అకౌంట్తో లింక్ చేసేటప్పుడు స్ట్రీమ్ ల్యాబ్స్ కి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు మనకైతే యూట్యూబ్ అయితే చెప్తుంటుంది అనమాట. ఐ మీన్ మన గూగుల్ అకౌంట్ అయితే చెప్తుంటుంది. సో ఇది వచ్చేసరికి మన దాంట్లో వీడియోస్ అప్లోడ్ చేయడానికి మన దాంట్లో వీడియోస్ ని డిలీట్ చేయడానికి ఇవన్నీ పర్మిషన్స్ ఇస్తున్నాం అయితే చెప్తారు. మనం ఏం పట్టించుకోం, జనరల్ గా నేను కూడా అంతే ఎలో ఎల్లో ఎల్లో అన్నట్టు ఎలో చేసుకుంటూ వెళ్తాను. ఎందుకంటే డినే చేస్తే పర్మిషన్ ఒక పర్మిషన్ గ్రాంట్ చేయకపోయినా సరే స్ట్రీమ్ ల్యాబ్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో వన్స్ ఆల్ పర్మిషన్స్ పంపించేసిన తర్వాత పర్మిషన్ అంటే ఏంటంటే అది చేంజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఏంటంటే ఇప్పుడు స్ట్రీమ్ ల్యాబ్స్ నేను నా ఛానల్ యాక్సెస్ ఇచ్చానంటే నా ఛానల్లో ఉన్న వీడియోస్ డిలీట్ చేయొచ్చు, నా ఛానల్లో ఉన్న వీడియోస్ యాక్సెస్ అయితే చేయొచ్చు, ఏదైతే డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుందో దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. అయి కాచి మొత్తం చేంజ్ చేసే యాక్సెస్ అంతా మనకి స్ట్రీమ్ ల్యాబ్స్ సైట్లో ఉందన్నమాట. సింపుల్ చెప్పాలంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసినట్టు స్ట్రీమ్ ల్యాబ్స్కి. అండ్ ఇప్పుడు దీనివల్ల ప్రాబ్లం ఉంది బ్రో అంటే స్ట్రీమ్ ల్యాబ్స్ జనరల్గా సెక్యూర్ సాఫ్ట్వేర్. సో చాలామంది అయితే స్ట్రీమ్ ల్యాబ్స్ అయితే యూజ్ చేస్తారు. ముఖ్యంగా పీసీ సాఫ్ట్వేర్ గురించి నేను మాట్లాడలేదు, ఏదైతే మొబైల్ యాప్ ఉందో సో దాని గురించి అయితే నేను అయితే మాట్లాడుతున్నాను. సో లేటెస్ట్గా ఆండ్రాయిడ్ అథారిటీస్ ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకున్నట్టయితే సో 3 డేస్ బ్యాక్, ఎగ్జాక్ట్లీ 3 డేస్ బ్యాక్ అంటే అక్టోబర్ 2 6 AM టు 6:15 AM ఈ 15 మినిట్స్లో స్ట్రీమ్ ల్యాబ్స్ సంబంధించిన సెక్యూరిటీ సర్వర్స్లో కొన్ని ఇష్యూస్ అయితే వచ్చాయి. సో దానివల్ల ఏంటంటే హ్యాకర్స్ అయితే స్ట్రీమ్ ల్యాబ్ సర్వర్స్లోకి అయితే ఎంటర్ అయితే అయిపోయారు. స్ట్రీమ్ ల్యాబ్స్ వచ్చేసరికి ఆ హ్యాకర్స్ని వెతికి పట్టుకునే పనులు అయితే ఉంది. అండ్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్స్ ఇవి కూడా ఆ వర్క్లు అయితే ఉన్నాయి. కాకపోతే హ్యాకర్స్ అయితే ఎంటర్ అయితే అయిపోయారు. సో ఇప్పుడు హ్యాకర్స్ ఎంటర్ అయ్యారంటే ఏదైతే సర్వర్లో ఉంటుందో లేకపోతే స్ట్రీమ్ ల్యాబ్స్ డేటా బేస్ ఉంటుందో మొత్తాన్ని అయితే వాళ్ళైతే యాక్సెస్ అయితే చేయగలరు. సో దీనివల్ల మనకు ప్రాబ్లం ఏముంటుందంటే అక్కడ ఉండే డేటా ఎవరితో కాదు, మన డేటానే. సో మన డేటా ఇప్పుడు స్ట్రీమ్ ల్యాబ్స్ దగ్గర ఉంది అండ్ ఇప్పుడు స్ట్రీమ్ ల్యాబ్స్ దగ్గర ఉన్న డేటా హ్యాకర్స్ దగ్గర అయితే ఉంది. సో ఇప్పుడు స్ట్రీమ్ ల్యాబ్స్ వెతికి పట్టుకునే లోపు హ్యాకర్స్ చేయాల్సిన పనులు అయితే చేసేది అనమాట. ఛానల్ని రిలీజ్ చేసేయడం, ఛానల్ నేమ్ మార్చేయడం, ఛానల్ పాస్వర్డ్, యూజర్ ఐడి అండ్ సో మొత్తం చేంజ్ చేయడానికి హ్యాకర్కి అయితే యాక్సెస్ ఉంటుంది. ఎందుకంటే మనం పర్మిషన్ ఇచ్చాం స్ట్రీమ్ ల్యాబ్స్కి, ఇట్ కెన్ చేంజ్ వాట్ ఎవర్ ఇట్ వాంట్ అనమాట. మొత్తం యాక్సెస్ అయితే ఉంటుంది. సో యాక్సెస్ అంతా ఇప్పుడు హ్యాకర్ సైట్కి వెళ్ళినట్టే. సో దీని నుంచి మనం తప్పించుకోవాలన్న బ్రదర్ అంటే డెఫినెట్గా తప్పించుకోవచ్చు. సో సింపుల్, మన ఏదైతే పర్మిషన్స్ ఉంటాయో సో మన గూగుల్ అకౌంట్ పర్మిషన్స్ నుంచి స్ట్రీమ్ ల్యాబ్స్ని రిమూవ్ చేసేయడమే. అండ్ మోర్ ఓవర్ వచ్చేసరికి గూగుల్ వచ్చేసరికి ఇంకా అఫీషియల్ ట్రస్టెడ్ పార్ట్నర్ కింద మనకి స్ట్రీమ్ ల్యాబ్స్ అయితే ఇంకా అనౌన్స్ అయితే చేయలేదు. సో మీరు నన్ను అడగచ్చు, నేను బ్రదర్ నేను లైవ్ చేస్తున్నాను ఇప్పుడు స్ట్రీమ్ ల్యాబ్స్ లేకపోతే నాకు ఎట్లా అని. ఒక పని చేయండి, హ్యాకర్ వచ్చేసరికి మనం వాడుతున్నంతసేపు మన సర్వర్లోకి అయితే ఎంటర్ అయితే అవ్వలేడు అనమాట. ఎందుకంటే ఒకే సర్వర్ని 2 వేరు వేరు ప్రదేశాల నుంచి యాక్సెస్ చేయడం అంత ఈజీ అయితే కాదు, అవుట్ ఆఫ్ ద కంట్రీ అది కూడా. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మీరు లైవ్కి వెళ్ళే ఒక 10-15 మినిట్స్ ముందు స్ట్రీమ్ ల్యాబ్స్ అకౌంట్లోకి లాగిన్ అయితే అవ్వండి. ఐ మీన్ అప్పుడు స్ట్రీమ్ ల్యాబ్స్కి యాక్సెస్ అయితే అవ్వండి. లైవ్ ఫినిష్ చేసుకున్న తర్వాత స్ట్రీమ్ ల్యాబ్స్కి యాక్సెస్ని అయితే తీసేయండి. చాలా సింపుల్. సో ఇలా చేయడం వల్ల మన యూట్యూబ్ ఛానల్స్ని మనం అయితే ప్రొటెక్ట్ అయితే చేసుకోవచ్చు. అంతగా కావాల్సి నేను రేపు కానీ ఎల్లుండి కానీ వీడియో అయితే చేస్తాను. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ పక్కన లేకుండా యాక్టివేట్ చేసుకోండి. సో ఆ వీడియోలో వచ్చేసరికి నేను చెప్తాను అనమాట స్ట్రీమ్ ల్యాబ్స్కి వచ్చేసరికి ఎలా యాక్సెస్ రిమూవ్ చేయాలో, అది కూడా మొబైల్లో అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇచ్చిన వీడియో అయితే స్ట్రీమ్ ల్యాబ్స్కి సంబంధించి. సో స్ట్రీమ్ ల్యాబ్స్ సర్వర్లో వచ్చేసరికి కొన్ని తేడాలు అయితే జరిగింది. సో దానివల్ల ఇప్పుడు స్ట్రీమ్ ల్యాబ్స్ సర్వర్ వచ్చేసరికి కొద్దిగా రిస్క్ స్టేజ్లో అయితే ఉంది. అస్ సూన్ అస్ పాసిబుల్ మీ ఏదైతే పర్మిషన్ ఉంటుందో దాన్ని రిమూవ్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీ యూట్యూబ్ అకౌంట్స్ని కాపాడుకోండి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా వీడియో అయితే. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసి మేము సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందరికన్నా ముందు నేనే తీసుకొస్తాను. సో యా, దిస్ ఈస్ మీ నిఖిల్ ఫ్రమ్ నిఖిల్ టెక్ ఇన్ తెలుగు సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.